సింహరాశి అక్టోబర్ 2023 సింహరాశి జ్యోతిష చక్రంలో ఐదవ రాశి మక 1 2 3 4 పాదాలు పూర్వ ఫాల్గుని 1 2 3 4 పాదాలు ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఈ రాశి వారికి అక్టోబర్ 2023 లో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ నెలలో కెరీర్ పరంగా సింహరాశి వారికి చాలా ప్రత్యేకమైంది వ్యాపారంలో పనిచేసే వ్యక్తులు తమ కొత్త ప్రణాళికను అమలు చేయవచ్చు ఏడాది పొడవునా వ్యాపారంలో పురోగతి ఉంటుంది ఉద్యోగస్తులు తమ సమర్థత కృషి తెలివితేటల బలంతో కొత్త శిఖరాలను సాధించగలుగుతారు ధైర్యాన్ని ప్రదర్శిస్తారు ఏ పని ప్రారంభించినా పూర్తయ్యేదాకా చాలా దక్షతతో వ్యవహరిస్తారు అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి ఆదాయ వ్యయాల మీద పట్టు సాధిస్తారు ఆరోగ్య విషయమే శ్రద్ధ పెంచాలి ఎవరి మీద ఆధారపడవద్దు సింహరాశి వారికి ఆర్థిక ప్రయోజనాల పరంగా చాలా మంచిది వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి పెట్టుబడి సంబంధిత విషయాల్లో ఈ నెల సింహరాశికి అనుకూలంగా ఉంటుంది మీరు భారీ లాభాలను పొందే అవకాశం ఉంది చాలా అద్భుతమైన గోచారం అనే చెప్పాలి సమయం వృధా చేయకుండా నడుచుకుంటే అంత ఆనందదాయకంగా ఉంటుంది సమస్యలు పరిష్కారమవుతాయి ప్రధానంగా వృత్తి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల సహకారం అద్భుతంగా ఉంటుంది మీరు ఆగస్టు ప్రారంభంలో పనిలో పురోగతిని చూస్తారు ఆగస్టు నెలలో మీరు అదృష్టాన్ని అనుభవిస్తారు చదువు విషయానికి వస్తే ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమైన వారు బాగా రాణిస్తారు మంచి కుటుంబ జీవితం ఉంటుంది ఈ సమయంలో ఇంట్లో ఏవైనా దీర్ఘకాలిక వాదనలు పరిష్కరించబడతాయి మీరు ఇక్కడ శృంగార సంబంధాలు వైవాహిక జీవితం గురించి చర్చిస్తే మీకు కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి ఈ సమయంలో మీ ఇద్దరి మధ్య కొన్ని వాదనలు ఉండవచ్చు మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించి అక్టోబర్ మీకు మంచి నెల ఈ సమయంలో రహస్య మూలం నుంచి డబ్బు స్వీకరించే అవకాశాలు పెరుగుతున్నాయి మొదటి వారం సింహరాశి వారికి కుటుంబ సమస్యల విషయంలో మిశ్రమంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు తలెత్తవచ్చు అయితే కుటుంబ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి అన్ని అంశాల్లోనూ తెలియని అసంతృప్తి ఉంటుంది పనులు వేగంగా సాగవు కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆదాయ వ్యయాలు నియంత్రణలో ఉంటాయి బంధువుల రాకపోకలు ఎక్కువవుతాయి వృధా కాలక్షేపాలు వృధా ప్రయాణాలు వృధా ఖర్చులు ఉంటాయి పెద్దల ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం పనులకు అవాంతరాలు అధికమవుతాయి దేశాంతరం వెళ్లాలనే కోరిక ఎక్కువవుతుంది రుణాలు ఇచ్చి పుచ్చుకునే ప్రకరణంలో అవమానాలకు అవకాశం ఉంది స్థానచలన ప్రమోషన్ ప్రయత్నాల్లో జాగ్రత్తలు అవసరం బంధుమిత్రుల రాకపోకల విషయంలో అధిక జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక వ్యవహారాలను స్వయంగా చూసుకోండి సమస్యలు ఉన్నా పనులను వదిలేసి సమస్యలు లేని పనులు చేయడం ద్వారా కొంత సుఖపడతారు అయితే పని ఎగవేసే ధోరణి సరికాదని గమనించుకోండి ఆర్థిక లావాదేవీలు సరిగ్గా సాగేలా చూసుకోండి అందరితోనూ స్నేహపూర్వకంగా మెలగాలి పనిముట్ల వాడకం ఇబ్బందికరంగా ఉంటుంది ప్రయాణాల వల్ల కొన్ని పనులు నెరవేరినప్పటికీ వృధా ఖర్చులు ఉంటాయి కుటుంబ పెద్దల సలహాలను పాటించండి ఊహించని ఖర్చులు ముందుకు వస్తాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది కుటుంబంలో అందరి సహకారం లభిస్తుంది ఉత్సాహంతో పనులు చేస్తారు అప్పుల బాధ తప్పుతుంది రెండవ వారం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా క్రమంగా అన్ని తీరిపోయి మంచి ఫలితాలు వస్తాయి 10వ తేదీ తర్వాత వృత్తి సౌఖ్యం చాలా బాగుంటుంది చాలా తెలివిని ప్రదర్శిస్తారు ఆర్థిక విషయాల్లో చికాకులు క్రమంగా పరిష్కరించుకోగలుగుతారు ఈ సమయంలో స్నేహితులు బంధువుల సహకారం బాగుంటుంది ఈ వారం నుంచి చక్కటి ఫలితాలు ఉంటాయి అన్ని గ్రహాలు ఈ సమయంలో అనుకూలిస్తాయి శుభకార్యాలు త్వరగా నెరవేరుతాయి ఉద్యోగ భద్రత బాగుంటుంది అందరూ బాగా సహకరిస్తారు పుణ్యకార్యాలు చేస్తారు పుణ్యక్షేత్రాలను గురువులను దర్శించుకుంటారు ప్రశాంతంగా కాలం గడిచిపోతుంది చాలా చక్కటి కాలం అన్ని పనులు చక్కగా పూర్తయి ఆనందంగా ఉంటారు డబ్బు విసులుబాటు బాగుంటుంది ఖర్చులను నియంత్రించగలుగుతారు అందరి నుంచి మంచి సహకారం లభిస్తుంది గత ఆరోగ్య సమస్యలకు ఈ నెలలో వైద్య సహాయం లభిస్తుంది వృత్తి విషయాల్లో ఒత్తిడి కార్య సాఫల్యం ఉంటాయి అయినా ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ప్రధానంగా ఈ సమయంలో కుటుంబ సమస్యల మీద దృష్టి ఉంచండి డబ్బు వెసులుబాటు కొంత ఇబ్బందికరమే అయినా తెలివిగా ఖర్చులను సానుకూలం చేయగలుగుతారు ప్రశాంతంగా ఉంటారు కొత్త వ్యక్తులను కలవడానికి మంచి కాలం వివాహ అవకాశాలు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబంతో విందు వినోదాల్లో పాల్గొంటారు వ్యాపార వృద్ధి శత్రువర్గంపై విజయం సాధిస్తారు అదృష్టం కలిసి వస్తుంది శుభవార్తలు వింటారు స్నేహితుల నుంచి లాభాలు పొందుతారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆభరణాలు కొనుగోలుకు ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు ప్రయాణ సమయంలో ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి మూడవ వారం అన్ని అంశాల్లోనూ జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా మితభాషణ ఓర్పు చాలా అవసరం కలహాలు రాకుండా మాట తీరు సరిచూసుకోవాలి అవమానకర ఘటనలు తలెత్తకుండా జాగ్రత్త పడండి ఇతరుల విషయాల్లో కలుగు చేసుకోకండి మీ పనులు మీరు స్వయంగా చేసుకునేటట్లయితే కొంతవరకు సమస్యలు దూరమవుతాయి ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు తొలగిపోతాయి ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉంటాయి ధైర్యంగా ఉంటారు వృత్తి విషయంలో ఇబ్బందులు ఉంటాయి అన్ని అంశాల్లోనూ ఓర్పుతో మెలగవలసిన అవసరం ఉంది విద్యాపరంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సింహరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది
కొన్ని పోటీ పరీక్షల్లో విజయం, కొన్నింటిలో నిరాశను చూడవచ్చు. మూడో వారం తర్వాత ఉన్నత విద్యకు సంబంధించి ప్రిపరేషన్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులు తమ చదువులపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మూడో వారం నుంచి మీరు మీ చదువుల్లో మంచి సమయాన్ని చూస్తారు. వీరికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ఆరోగ్య సంబంధిత సమస్యలు తక్కువగా ఉంటాయి. సింహరాశి వారికి పాత రోగాల నుంచి బయటపడవచ్చు. వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు మిశ్రమ ఫలితాలు పొందుతారు, ఎందుకంటే మీకు మంచి వ్యాపారం ఉంటుంది. అయితే అదే సమయంలో పెట్టుబడి వల్ల లాభం సాధారణంగా ఉంటుంది. ఈ నెలలో వ్యాపార స్థలంలో ఊహించని మార్పు ఉంటుంది. ఆర్థికంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది, ఎందుకంటే మీరు ముఖ్యంగా విలాసాలు, మీ జీవిత భాగస్వామి కోసం ఆలోచన లేకుండా డబ్బు ఖర్చు చేయవచ్చు. మీరు ఈ నెలలో వాహనాలు, ఆస్తులపై కూడా డబ్బు ఖర్చు చేస్తారు. మీ ఆదాయం, ఖర్చులను సమతుల్యం చేయడానికి ప్రయత్నించండి. ఈ నెలను సూచిస్తూ మూడవ లేదా నాలుగవ వారంలో ఏదైనా ఆస్తిని పెట్టుబడి పెట్టడం లేదా విక్రయించడం ద్వారా కొంత ఊహించని డబ్బు లేదా ఆర్థిక లాభం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం, ఫలితాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. సమయానుకూల నిర్ణయాలతో విజయాలు సాధిస్తారు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది కారణంగా సమస్యలు తొలగుతాయి. సమయం అంతా అనుకూలంగా మారుతుంది. చివరి వారంలో మీరు మంచి ఫలితాలు పొందుతారు. కెరియర్ పరంగా మీకు అదనపు పనిభారం తగ్గుతుంది. మీరు ఉన్నత అధికారులు, సహోద్యోగులతో సాధారణ సంబంధాలు కలిగి ఉంటారు. మీరు ఈ వారంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మీరు మీ నాలుకను, అహంకారపు ధోరణి, మాట్లాడే విధానాన్ని నియంత్రించాల్సి ఉంటుంది. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. మీ సహోద్యోగులు లేదా ఉన్నతాధికారుల సహాయ సహకారాలు అందుతాయి. మీ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఉన్నతాధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ తప్పు కారణంగా మీరు అపార్థం లేదా తగాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు కుటుంబ పరంగా కొంత సాధారణ సమయాన్ని గడుపుతారు. దయచేసి ఎవరితోనూ వాదించకండి, అది మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఇంట్లో నిజాయితీగా ఉండండి. తక్కువ మాట్లాడడానికి ప్రయత్నించండి. మీ పిల్లలు వారి రంగంలో బాగా రాణిస్తారు, మీకు సహాయం చేస్తారు. మీతో పుట్టిన వారిలో ఒకరికి ఈ సమయంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయం, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. పాత బాకీలు వసూలవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాల్లో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామిక రంగం వారికి విదేశీ పర్యటనలు, హడావిడి కార్యక్రమాలు ఉంటాయి. మొత్తానికి ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఇబ్బందులుంటాయి. ఖర్చులు నియంత్రించుకోవాలి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. నిందలు పడతారు, కొంత అనుకూలం. అభివృద్ధి, లాభాలను అనుభవించే శుభకాలం. సామాజిక పరంగా ప్రశంసలు పొందుతారు. ఆరోగ్య విషయాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్తో కూడిన కొత్త అవకాశాలు పొందుతారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు గౌరవిస్తారు. ఈ సమయం మీకు అనుకూలంగా మార్చుకుంటారు. జీవితంలో ఊహించని లాభాలను తెస్తుంది. అందరి ప్రశంసలు పొందుతారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. పదోన్నతి లేదా వేతనాలు పెరిగే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం అనుకూలిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. అధిక ఖర్చులు చేస్తారు. మానసిక ఒత్తిళ్లు, శారీరక శ్రమకు దూరంగా ఉండండి. చెడు సావాసాలను వదులుకోవడం మంచిది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం. మీ మాట తీరుతో అన్నింటా గెలుస్తారు. నూతన వ్యక్తులకు పరిచయాలు లాభిస్తాయి. విద్యార్థులకు విజయం. వ్యాపారం అనుకూలిస్తుంది. ఆర్థిక వృద్ధి, కీర్తి లభిస్తుంది. కుటుంబంలో ఆనందం. జీవిత భాగస్వామి పిల్లలతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. పిల్లల విషయంలో సంతోషం. ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. పరీక్షల్లో విజయం సాధిస్తారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. మంచి చెడు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ వాయిదా వేసుకోవడం మంచిది. బాధ్యతలను చాకచక్యంగా నిర్వహిస్తారు. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో పనులు నెరవేరుతాయి. నలుగురికి సాయపడే పనులు చేస్తారు. నిర్మాణ కార్యక్రమాలు, భూముల కొనుగోలుపై మనసు నిలుపుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. రాజకీయ నాయకులకు మంచి సమయం. అధికారులు పనితనాన్ని గుర్తిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అవసరాలకు సరిపడా డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. సోదరులు, ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. బయట సమస్యలు ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్తారు. వివాదాలకు దూరంగా ఉంటూ చేసే పని మీద మనస్సు పెట్టండి. ఆత్మీయులు, మిత్రులతో కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్ళడానికి ప్రణాళిక వేసుకుంటారు. శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి ఫలితాల కోసం పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, వీరికి శ్రీ సూర్యారాధన అత్యంత శుభఫలాలను ఇస్తుంది. ప్రతి ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించి గోధుమలు, ఆవు నెయ్యి, బెల్లంతో చేసిన పాయసం సూర్యభగవానునికి నివేదన చేసి స్వీకరించాలి. శనివారం నాడు ఆరోగ్య సమస్యలకు నివారణగా ఆవాల నూనెను దానం చేయండి.
ఉలవలను శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు 51 రూపాయల దక్షిణ పెట్టి దానమివ్వాలి. వీరు తేనెను దానం చేయాలి. ప్రధానంగా శుక్రవారం నాడు తేనె దానం చేయడం వీరికి శుభం. ఇంటి యందు తూర్పు ముఖంగా నటరాజ విగ్రహాన్ని పెట్టుకోవాలి. సుగంధ ద్రవ్యాలు, అగరువత్తులు, చందనం, మసాలా దినుసులను సద్బ్రాహ్మణులకు దానం చేయాలి. ఇంటి యందు కస్తూరిని ఉంచుకోవాలి. కస్తూరిని దానం చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.